కాళహస్తిలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు చేపట్టిన నిత్య అన్నదానం రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. నిత్య అన్నదానాన్ని టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. సంకల్పం మంచిదైతే పది కాలాల పాటు కొనసాగుతూ ఉందంటారు. శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ సర్పంచ్ బొల్లినేని జగన్నాథం నాయుడు గత ఏడాది ఆగస్టు 15న నిరుపేద భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక నిత్య అన్నదానాన్ని ప్రారంభించి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. నేటితో నిత్య అన్నదానం చేపట్టి ఏడాది పూర్తయి రెండవ సంవత్సరంలోని అడుగెడుతుండటంతో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వార్షికోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి గాని టీడీపీ నాయకురాలు బృందమ్మ విచ్చేసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చడం మించిన సేవ మరొకటి లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చే వరకు నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తానని బొల్లినేని జగన్నాథం నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు, ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఇది రెండో సంవత్సరము. ఒక సంవత్సరం రెండు ప్రతిరోజు జగన్నాథన్ నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి దగ్గర దగ్గర 300 నుండి 500 దాకా రోజు పెడుతున్నారు. ఒక ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ రకమైన అన్నదానం చేయడం కూడా వాళ్ళకి ఎంతో పుణ్యము. వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఏమనుకోవటం లేదు. అసలు ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఇష్టంగా చేసుకుంటున్నారు, తింటున్నారు. వాళ్ళు కూడా సొంతంగా ఫ్యామిలీ అంతా కూడా కష్టపడి చేస్తున్నారు. ఈరోజు మనతో ఉన్నారు జగన్నాథన్ రాయుడు గారు ఫ్యామిలీ అంతా మా దగ్గరకు వచ్చారు. సుధీర్ని వాళ్ళ సొంత తమ్ముడు మాదిరి చూసుకొని మాతో పాటు ముందడుగేస్తా వేస్తున్నారు. వాళ్ళు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి రకమైన సేవ చేయడం, మాతో రావడం, మాతో అడుగులేయడం కూడా మాకెంతో సంతోషము. ఇంకా ఏం చెప్పాలంటే వీళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. జగన్నాథన్ నాయుడు గారి గురించి, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు కాదు, మా మామ వాళ్ళ కాలం నుండి మాతోనే ఉన్నారు. మధ్యలో ఏదో ఉంటాయి అటువంటి ఇటు అటు అవన్నీ మేము పట్టించుకునేది ఎప్పుడూ లేదు. నా సాయి శక్తుల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తాను, పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్ని స్టార్ట్ చేసే వరకు కూడా ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా నిరంతరాయంగా ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను అన్నదానం స్టార్ట్ చేసిన తర్వాత 2 రాత్రులు నేను నా భార్య ఇద్దరం పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. సరే, ఆ రోజు కూడా మేమైతే అన్నదానాన్ని ఆపలేదు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తిరిగి అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసే వరకు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నేను ముందుకు నడిపించేందుకు పాత్రికేయ మిత్రులందరూ కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించి మిగతా నా స్నేహితులు నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు నేను ఇద్దరమో ముగ్గురం వస్తాను ఇక్కడికి. సుమారు 8-9 మంది ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అన్నదానం చేసే దాంట్లో. అదేవిధంగా ఇంటి దగ్గర 6 మంది వంట వాళ్ళు ఉంటే నా భాగస్వామి, నా భార్య కళావతి, నేను 5 వరకు నిద్రపోతే 4కే లేచి రేపటికి కూరగాయలు ఏం కావాలి ఏంది ఏమని ప్రతిదీ కూడా దగ్గర తెప్పించుకొని నా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ నేను ఈ స్థాయికి అభివృద్ధి అయ్యేదానికి కూడా ఆమె సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఆమెకు కూడా ఇదే విధంగా అంటే ఆమె ఇంట్లో పూడుకోవచ్చు కానీ 10 మందిలో కూడా చెప్తే ఆమె సంతోషంగా కల్పిస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక మారు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.